సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ మనం సాక్షి లోపల పేజీలో ఇంకొక ఆసక్తికరమైన వార్త ఉంది ఒక కోడికి చెవి కమ్మలు మెడలో మద్యం బాటిల్ని దండగా వేసి మరీ తీసుకొచ్చారు ఏంటి అని చూస్తే బోనాల పండుగ సందర్భంగా చేసిన అలంకరణ ఇది బోనాలకి మొక్కులు చెల్లించుకోవటం కోళ్లు కోయటం ఏటపోతలను కోయటం ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం సహజంగా జరిగేది సో దానికి ఒక భక్తుడు ఎక్కడంటే బోనాల పండుగ అంటే అమ్మవారికి బొట్టు బోనం సార సమర్పించడం శాకపోసి కోడిని కోసి ముక్కు తీర్చుకోవడం ఆనవాయితీ మెహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండల కేంద్రానికి చెందిన తోడేటి వెంకన్న అనే భక్తుడు కూడా ఆదివారం అమ్మవారికి కోడిని సమర్పించారు కాకపోతే ఆ కోడి చెవలకు కమ్మలు తొడిగి మెడలో మద్యం బాటిల్ వేసి మేళ తాళాల నడుమ ఊరేగింపుతో అమ్మవారి గుడికి చేరుకుని మరి మొక్కు చెల్లించాడు వెంకన్న కోడి కాస్త భిన్నంగా ఉండటం అందరిని భిన్నంగా ఉండడంతో అందరూ ఆసక్తికరంగా తెలక్ తిలకించారని చెప్పేసి కూడా మనం ఇక్కడ వార్తగా చూడొచ్చు సాధారణంగా మనకి రకరకాల విచిత్ర వేషధారణలతోటి పోతురాజుల విన్యాసాలతోటి బోనం సమర్పించడం అనేది మనం చూస్తూనే ఉంటాం బోనం అనేది ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి ప్రక్రియ దానికి బొట్టు బోనం సమర్పించడం చీరాసార సమర్పించడం ఆ తర్వాత కోడిని కోయటం మేకను కోయటం మనం చూస్తూ ఉంటాం అయితే ఒక భక్తుడు విచిత్రంగా తీసుకొచ్చిన కోడికి చెవి కమ్మలు పెట్టి మరీ తీసుకొచ్చాడు దాంతోపాటుగా మెడలో ఒక మద్యం బాటిల్ కూడా వేసి మరీ తీసుకొచ్చి బోనం చెల్లించుకొని మొక్కు చెల్లించుకున్నాడంటే కొంత విచిత్రంగా ఆసక్తికరంగా కూడా ఈ వార్త ఉంది సో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనేటటువంటి రీతిలో ఉంది మరి కోడిని కోసిన తర్వాత సహజంగా ఆ కోడిని కోసేటటువంటి వ్యక్తికి తల కానీ కొన్ని మిగతా పార్ట్స్ కానీ అతను తీసుకుంటూ ఉంటాడు మరి చెవలికి కమ్మలు పెట్టినటువంటి ఆ పార్ట్స్ని అతనికే ఇచ్చేసాడా లేదంటే తాను సపరేట్గా ఆ కమ్మలు తీసుకుని జేబులు వేసుకున్నాడు అనేది అయితే మనకి వార్తలు ఎక్కడ ఇవ్వలేదు సో ఒకవేళ ఆ కమ్మలు కూడా కోసినటువంటి వ్యక్తికే వెళ్ళిపోయిందంటే నిజంగా చాలా రిచ్ భక్తుడు అనుకోవచ్చు చాలా వెరైటీగా మొక్కు చెల్లించుకున్నాడు అనుకోవచ్చు లేదు కేవలం అలంకరణ వరకే చేసి ఆ కమ్మలు తీసుకుని శుభ్రంగా తన జేబులు బంగారపు కమ్మలను వేసుకుని మొక్కు చెల్లించుకున్నాడంటే సాధారణ భక్తుడే ఒక వినూత్నమైనటువంటి ప్రక్రియ చేశాడని చెప్పేసి కూడా మనం భావించవచ్చు సో ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఆసక్తికరమైనటువంటి వార్త మొక్కులు చెల్లించుకోవడం అనేటటువంటి ప్రక్రియలో కొంతమంది కొత్త కొత్త పంధాన్ని ఎంచుకుంటూ ఉంటారు అనేటటువంటిది మనం ఈ వార్తను బట్టి చూడవచ్చు